నిమిషమంతా ఈరోజు చేసి చేయబోయే రెసిపీ ఏంటంటే బండి పైన బయట మిర్చి బజ్జీ ఎలా చేస్తారో అలా చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా మిర్చి బజ్జీలు చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను పావు కేజీ శనగపిండి ఒక హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం శనగపిండి అయితే బాగుండదు తగినంత ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాము వామ చాలా మంచిదండి పిల్లలకైనా మనకైనా వామ వేసుకొని కొద్దిగా వేడి ఆయిల్ వేసుకోవాలి వేడి అయిన ఆయిల్ ఉంటుంది కదా పిండిలో వేడి ఆయిల్ వేసుకుంటే మనకు క్రిస్పీగా మిర్చి అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి జారు జారులాగా ఉండాలి చూడండి ఇలా బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక వంట సోడా కొద్దిగా కావాల్సినంత వంట సోడ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మిర్చి ఇది మిర్చి బజ్జీలు దొడ్డు మిర్చి ఉంటుంది కదా ఆ మిర్చి మిర్చిలో కావాల్సింది ఈ మిర్చిని మధ్యలో కాటు పెట్టుకొని ఇలా కాట్లు మొత్తం పెట్టుకోవాలి మిర్చిలకు వాము ధనియాల పొడి ఉప్పు కొద్దిగా దంచినట్టు అనుకోవాలి మిక్సీలో వేసుకొని కొద్దిగా దంచినట్టు అనుకొని మిర్చిలో స్టప్ చేసుకోవాలి ఇలా ఎందుకంటే టేస్టీగా ఉంటుంది మిర్చి మాత్రం సప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది పిండి కలుపుకున్నాం కదా ఆయిల్ వేడయింది ఇలా చూడండి మిర్చిలు ఇలా వేసుకుంటే ఒక సైడు మనకు మిర్చి అనేది తేలుతూ తేలాలన్నట్టు పిండి మొత్తం మిర్చికి నిండా ఉండొద్దు ఒక సైడు మనకు మిర్చి కనిపించేటట్టు ఉంటే మిర్చి అనేది చాలా వేగినట్టు అవుతుంది చాలా టేస్టీగా వస్తుంది లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది చూడండి ఇలా మిర్చి తేలినట్టు ఉండాలి ఇప్పుడు మనం బ్రౌన్ చూడండి బ్రౌన్ కలర్ వస్తున్నాయి ఇలా మిర్చి చూడండి బాగా ఫ్రై అవుతుంది మిర్చి తేలితే టేస్టీగా కూడా వస్తుంది ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేలా తీసేసుకుందాం చూడండి ఇట్లా మలుపుకోవాలి కాలిన సైడు ఇప్పుడు బ్రౌన్ కలర్ అయ్యాయి కదా తీసుకుందాం ఇప్పుడు చాలా టేస్టీగా బాగుంది బాగా వస్తాయి చూడండి వేడి వేడి మిర్చి బజ్జీ బండి పైన ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ తీసి పక్కన పెట్టేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం మిర్చిని చూడండి వేడి వేడి మిర్చి బజ్జీలు ఇప్పుడు మళ్ళీ అలాగే మిర్చి మళ్ళీ వేసుకుందాం ఒక సైడ్ మొత్తం మిర్చి తేలుతూ ఉండాలి చూడండి ఇలా ఇట్లా వేసుకుంటే మనకు మిర్చి ఒక సైడ్ తేలుతూ ఉంటుంది బాగా ఫ్రై అవుతుంది మిర్చి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడి మిర్చి బజ్జీలు సేమ్ బండి పైన ఉన్నట్టే టేస్టీగా వస్తాయి చూడండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చాయి తీసుకుందాం తీసి పక్కన పెట్టేసుకుందాం చూడండి వేడివేడి మిర్చి బజ్జీలు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇందులో ఉల్లిపాయ ముక్కలు స్టప్ చేసుకోవాలి చాలా టేస్టీగా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఇట్లా స్టప్ చేసుకొని తింటే చాలా వేడివేడి మిర్చి బజ్జీ మీరు ట్రై చేయండి